హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ మనం ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ పచ్చడిని మొదటి ముద్దలో తిన్నారనుకోండి, జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధకం పోతుంది, అంతేకాకుండా చర్మం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరి టేస్ట్కి తగినట్టుగా వాళ్ళు ఉప్పు కారాలు కలుపుకోవచ్చు. ఈ పచ్చడి నిల ఉండాలంటే ఉసిరికాయలు ముందుగా కడిగి తుడిచి ఆరనివ్వాలండి. నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయలు తీసుకొని కడిగి తుడిచి ఆరనిచ్చాను. ఒక చాకు తీసుకొని ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని లోపల ఉన్న గింజ తీసివేయాలి. ఈ పచ్చడి తయారీలో ఈ ముక్కలుగా కోయటం ఒక్కటే కొద్దిగా పెద్ద పనండి, మిగిలినంతా చాలా తేలికగా ఉంటుంది. ఇలా అన్ని ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి గింజలు తీసివేయండి. మీ దగ్గర ఎక్కువ ఉసిరికాయలు ఉన్నాయనుకోండి, ఇలా ముక్కలుగా చేసుకుని ఎండ పెట్టుకుని పొడి కూడా కొట్టుకోవచ్చు. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో 3 స్పూన్ల మినపప్పు వేసుకుని ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించాలండి. హై ఫ్లేమ్ లో వేయించారనుకోండి పై పైన మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. దాంట్లోనే 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుని, 50 గ్రాముల ఎండు మిరపకాయలు కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాల సేపు వేగనివ్వండి. మినపప్పు రంగు మారుతున్నప్పుడు వాటిని వేరొక గిన్నెలోకి మార్చుకోండి. అదే ముక్కుడులో 2 స్పూన్ల నూనె వేసుకుని మనం కోసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకుని వేగనివ్వండి. ఈ ఉసిరికాయ ముక్కలను కూడా లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి. ఇలా వేయించుతున్నప్పుడు ఉసిరికాయలు కొద్దిగా రంగు మారుతాయండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మినపప్పు ఎండు మిరపకాయలు వేసుకుని మెత్తని పొడిలాగా కొట్టుకోండి. దాంట్లో 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడకపోతే ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలండి, మెత్తటి ఉప్పు వేయవద్దు. వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మీరు 8 కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా పోపు వేసుకోవచ్చు. బయట ఉన్న 3 నెలల వరకు ఇది పాడవదండి. పోపు కోసం 100 గ్రాములు నువ్వుల నూనె తీసుకుని 2 స్పూన్లు ఆవాలు వేసుకుని ఆవాలు బాగా చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎండు మిరపకాయలు వేసుకోండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. దాంట్లోనే 1 స్పూన్ పసుపు 1/2 స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోండి. మెంతిపిండి వేయటం వల్ల పచ్చళ్ళకి మంచి వాసన వస్తుంది. మెంతిపిండి లేకపోతే 4 మెంతుల గింజలు వేసుకున్నా పర్వాలేదు. వెల్లుల్లి ఇష్టపడిన వారు ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. దాంట్లోనే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడికి కలుపుకోవాలండి, లేదంటే పచ్చడి రంగు మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన సాంప్రదాయ వంటల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.